హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంత పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమా గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా చూసుకుంటే ఒక 10-15 రోజుల నుంచి అఘోరి వైరల్ అవుతుంది. మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం, మీరు కూడా అప్పుడు కూడా చెప్పారు అఘోరి కాదు ట్రాన్స్జెండర్ తను అనేసి. మరి ఈరోజు అయితే నిర్ధారణ అయిపోయింది. సిద్దిపేట పోలీస్ స్టేషన్లో తన వెళ్ళి కంప్లైంట్ చేయడం, నన్ను అందరు ట్రోల్ చేస్తున్నారు అలా ఇలా అని చెప్పేసి హల్చల్ చేసింది, హడావుడి హడావుడి చేశారు. ఇప్పుడు ట్రాన్స్జెండర్ అని తెలిసిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడడం జరిగింది, చిన్నప్పుడే పారిపోయింది అది అని. ఏం చెప్తారు మేడం ఓవరాల్గా అఘోరి మాత? అదే, ఆవిడ అందరూ నన్ను ట్రోల్ చేస్తున్నారు అని అన్నప్పుడు తనే కదా మీడియాలందరినీ ఎంకరేజ్ చేసి అంతమందితోటి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీడియా వల్ల మనము పబ్లిసిటీ బ్యాడ్ అవుతాం, గుడ్ అవుతాం, రెండు అవుతాం. అది ఆవిడకి తెలియలేదా అనేది ఇక్కడ సందేహం. ఇప్పుడు నువ్వు ఏ రకంగా పబ్లిసిటీ ఇచ్చుకోవాలనుకున్నావో అది మరి ఇలా తిరిగింది. చివరికి మీడియా వాళ్ళు అంటే ఏదైనా బయటకు తీస్తారు, మరి ట్రోల్ చేస్తున్నారని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వు అన్నీ ఆలోచించి దిగవలసింది కదా ముందు. ఇప్పుడు ఏ ఉద్దేశంతో వచ్చిందో ఆవిడ ఆవిడకే తెలుసు. వచ్చినప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి, మరి చెడును కూడా ఆవిడ ఊహించాలి. అంటే ఆవిడ తరఫు నుంచి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు ఆ ట్రోల్ చేశారు అని బాధపడుతూ మా సిద్దిపేట స్టేషన్లో పోలీసు కేసు పెట్టింది. ఆవిడ పెట్టినప్పుడు ఈవిడ ముందుగానే ఎందుకు ఆలోచించలేదు? ఆవిడ ఆవిడకే ఆవిడ వెళ్ళిపోయి ఆవిడ నడక అదంతా చూడండి ఎలా చూపించాడు. కారులోంచి దిగి చాలా కోపంగా ర్యాష్గా స్పీడ్గా వెళ్ళిపోయింది. అసలు అఘోరీలకి కానీ అఘోరాలకి కానీ కోపాలు రావు వాళ్ళకి. వాళ్ళు చాలా శాంతంగా ఉంటారు, శాంతం అని కాదు భావాతీతంగా ఉంటారు. మనం ఎటువంటి మాట మాట్లాడినప్పటికీ ఏదన్నా ఇవ్వచూపినా సరే, ఏదన్నా మనం ఏదన్నా అడిగినా సరే, లేకపోతే వాళ్ళ గురించి అడిగినా సరే, వాళ్ళు ఒకటేలాగా రియాక్ట్ అవుతారు. అసలు వాళ్ళు మాట్లాడరు. మరి ఈవిడ చాలా కామన్గా నార్మల్గా అలా బిహేవ్ చేస్తుంది చూడండి. మరి ట్రోల్ చేస్తున్నారు అంటే ఆవిడ ఆవిడ ఉన్న విధానాన్ని బట్టి ట్రోల్ చేస్తున్నారు. మరి ఆవిడ పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. నాకేమో ఇంటర్వ్యూలు ఎంతమంది అడిగితే అంతమందికి అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారుజాము లేకుండా 24 అవర్స్ ఇంటర్వ్యూస్ ఇచ్చింది ఆవిడ. ఇచ్చి తన గురించి తనే బాగా పబ్లిసిటీ ఇచ్చుకున్నప్పుడు మరి ట్రోల్ చేస్తారు కదా. ట్రోల్ ఎందుకు చేశారు? మీరు ఆ విధంగా ఉండబట్టి. మీరు మంచిగా ఓకే, మీరు అఘోరి, మీరు అఘోరి సిస్టమ్ ప్రకారం చాలా నేచర్లో ఉంటారు కాబట్టి న్యాచురల్గా ఉండాలి సృష్టి రీత్యా అనేది ఒక జెన్యున్ రీజన్ మీకు ఉంటే కనుక ఓకే అక్కడ ఉండండి. మీరు ఇలా బయటకు వచ్చినప్పుడు ఒక వస్త్రం చుట్టుకోవాలనేది మీకు తెలియాలి. ఎందుకంటే మీరు అఘోరీలు ఉండవలసిన ప్లేస్ అది, అది అఘోరీలు ఉండవలసిన విధానం అది. ఇది సమాజంలో ఇలా ఉండకూడదు. ఎందుకు అందరు బట్టలు కట్టుకుంటున్నారుగా, కట్టుకుంటున్నప్పుడు మనం కూడా బట్టలు కట్టుకోవాలి, మనము ఫలానా చోటకి వెళ్ళినప్పుడు ఫలానా విధంగానే ఉండాలి అనేది ఆవిడకి తెలిసి ఉండాలి. అలాంటప్పుడు ఆవిడకి అసలు ఇంత గొడవలు జరిగేవి కావు. అసలు ఎవరు పట్టించుకునేవారు కారు కూడా. ఏదోలే ఆవిడ ఇలా సాధువులు అనేవాళ్ళు వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వస్తుంటారు కదా, కనిపిస్తుంటారు మనకు అక్కడక్కడ. అలాగే ఆవిడ వచ్చారని అనుకుని పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. మహా అయితే ఏదో ఇంటర్వ్యూ చేసేవారు, ఒక కొత్త విషయం అన్నట్టు చూపించేవారు. కానీ ఇవిడ వస్త్రాలు లేకుండా ఈ విధంగా రావటము, అసలు మరీ అంత ఘోరంగా గుళ్ళల్లోకి వెళ్ళడము, మగవాళ్ళ ముందు పిల్లల ముందు మరి అందరి ముందు అలా మాట్లాడుతుంటే కష్టంగా అనిపించదా జనానికి? ఇప్పుడు పిల్లలు ఉంటారు, వయసు వచ్చేవాళ్ళు ఉంటారు, మరి యూత్ ఉంటారు, వీళ్ళందరికీ ఆలోచనలు కానీ చూపులు కానీ వాళ్ళల్లో ఒక ఫీలింగ్స్ కానీ ఎలా ఉంటాయి ఆవిడకి అర్థం అవ్వాలి కదా. అర్థం ఏది పట్టించుకోకుండా తన వైపు నుంచి ఆలోచించుకుని బట్టలు లేకుండా అలా తిరుగుతుంటే ట్రోల్స్ చేయరా? మరి శపిస్తుంది మేడం అందరినీ, నేను అంత చూస్తాను, ఇప్పుడు కాదు నేను వస్తాను, మళ్ళీ వస్తాను, మీ అందరూ అంత చేయిస్తాను అంటుంది. శపించడం ఏంటి మరి? భయపెట్టడం. ఇప్పుడు ఏంటంటే ఒక మేకపోతు గాంభీర్యం అంటారు కదా, ఆవిడ కొన్ని యాంగిల్స్లో భయపడుతున్నారు, కొన్ని యాంగిల్స్లో తెచ్చిపెట్టుకుని ధైర్యంతో మాట్లాడుతున్నారు, కొన్ని సందర్భాల్లోనేమో గంభీరంగా, కొన్ని సందర్భాల్లో కవరింగ్గా, రకరకాలుగా మాట్లాడుతున్నారు ఆవిడ. ఏంటంటే ఆ ఒరిజినాలిటీని ఆవిడ నిరూపించుకోలేరు. అసలు ఒరిజినాలిటీ సరిగ్గా లేదు అని అందరం అనుకుంటున్నాము. మరి అలాంటప్పుడు ఒరిజినల్ అని చెప్పి నిరూపించే ప్రయత్నంలో రకరకాలుగా మాట్లాడటం, బిహేవ్ చేయడం అనేది జరిగింది. పేరెంట్స్ కూడా మాట్లాడారు మేడం, ఇంటర్వ్యూలో చూసాను నేను కూడా. చాలా బ్యాక్గ్రౌండ్ అంతా పూర్ ఉంది వాళ్ళది, చాలా ఓల్డ్ ఉన్నారు. మరి మీ ఎలా ఎప్పుడు ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోయింది అని అడిగినప్పుడు చిన్నప్పుడే వెళ్ళిపోయారు. ముగ్గురు నలుగురు అబ్బాయిలు, అబ్బాయి అమ్మాయి లాగా మారిపోయి, అంటే అఘోరా అయ్యాక మళ్ళీ మీ దగ్గరకు వచ్చాడా అంటే వచ్చాడు, మా ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళాడు.
అని కూడా తండ్రి చెప్పారు. వచ్చి మమ్మల్ని బ్లెస్సింగ్స్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు అని. అంటే అఘోరాగా అబ్బాయి ఇప్పుడు ట్రాన్స్జెండర్గా మారడం అంటే ఓకే, అది మనం చూస్తూనే ఉంటాం. అంటే చిన్నప్పుడు కొంచెం హార్మోన్స్ ప్రభావం వల్ల పుట్టడం వల్ల అట్లా చేంజెస్ రావడము అట్లా అలాంటి అన్ని ఇంకా అమ్మాయిలాగా తయారవ్వాలి అనే ఆ ఫీలింగ్స్ ఉంటాయి కదా. సరే ట్రాన్స్జెండర్గా మారే అది ఓకే, అఘోరాగా ఎందుకు మారడం అంటే అసలు అందులోకి ఎందుకు వెళ్ళడం? అఘోరి అఘోరి ఇప్పుడు అంటే ఆవిడకి ఏమంటారు అంటే క్రియేటివిటీ ఎక్కువేమో ఆవిడకి. ఇప్పుడు మగవాళ్ళు అఘోరాలుగా ఉన్నారు, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అఘోరీలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. మనకు అసలు ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారు, మనకి కనపడ్డ అసలు అంతా మనకి సాక్ష్యం లేని విషయాలు ఉంటారు అనేది విన్నాం. ఎక్కువగా మన అఘోరాల గురించే విన్నాము. ఎక్కడన్నా కనిపిస్తే కూడా వాళ్ళే కనిపిస్తారు. అంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఇలా అయితే బాగుంటుంది అనుకుని అందులోకి వెళ్ళి ఉండొచ్చు. ట్రాన్స్జెండర్ అయిన తర్వాత అలా అందులో కలిసిపోయి ఉండొచ్చు. 14 ఏళ్ళు మరి ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత 14 సంవత్సరాలు ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయం ఆవిడ చెప్పలేదు. అంటే ఆవిడ చెప్పారు అక్కడ హిమాలయాల్లో అఘోరాలతో ఉన్నానని చెప్పారు, కానీ మనకు అది నమ్మశక్యంగా లేదు. 14 సంవత్సరాలు అక్కడ గడిపారా, లేకపోతే వాళ్ళకు ఒక టీమ్స్ ఉంటాయి కదా, వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో గడిపిన తర్వాత ట్రాన్స్ చేంజ్ చేసుకున్న తర్వాత అటు వెళ్ళి జెండర్ చేంజ్ చేసుకున్న తర్వాత అటువైపు వెళ్ళారా అఘోరాలతోటి? ఈవిడికే వచ్చిందా ఆలోచన లేడీ అఘోరీగా మారదాము అంటే? ఈవిడికి మామూలుగా ట్రాన్స్జెండర్స్కి అనేకమైన కోరికలు ఉంటాయి, సామాన్యమైన జీవితం గడుపుతారు. ఈవిడికి అలా అనిపించక అందులో కలుద్దామని వెళ్ళారా? ఒక్కొక్కళ్ళు ఉంటారు కదా భక్తిభావంతో ఉంటారు. తర్వాత ఆవిడ చెప్తుంది కదా నేను త్యాగం చేస్తున్నాను అని అన్నప్పుడు, ఇది 3వ అవతారం అంటుంది ఆవిడ. 3వ అవతారం అన్నప్పుడు ఆవిడకి ఇంటెన్షన్గానే ఆ వయసు అప్పటి నుంచి ఉండి ఉండాలి ఆవిడకి. ఏదన్నా ఒక భక్తి కార్యక్రమం చేద్దాము, అలా వెళ్ళి కలుద్దాము అని ఉండి ఉండొచ్చు. కొంతమంది భక్తి పరంగా అంటారు. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఈమెని అఘోరిని డబ్బుల కోసమే ఇలాంటి వేషాలు వేసుకున్నారు. అయితే ఆ పరిణామం తర్వాత జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఎప్పుడు కూడా స్థిరంగా ఆలోచనలు ఉండవు కదా. ఇప్పుడు ఒకటి అనుకున్నారు, ఒకటి అయిపోయింది. ఇప్పుడు 3వ అవతారం అన్నారు కదా, 3వ అవతారంగా ఇది ఇప్పుడు కాళీమాతని నేను నాగసాధు మాతని ఇలా చెప్తున్నారు కదా, అఘోరీమాత అని చెప్తున్నారు. అది అయ్యే వరకు తర్వాత మళ్ళీ ఆలోచనలు మారి ఉండొచ్చుగా. ఏదన్నా బిజినెస్ చేస్తే ఇప్పుడు ఎంతోమంది బాబాలు సాధువులు వస్తున్నారు, మంత్రాలు వేస్తారు, తంత్రాలు వేస్తారు, ఏదైనా ఎవరికైనా సమస్యకి పరిష్కారం చెప్పడం, జాతకాలు చెప్పడం, రెమెడీస్ చెప్పడం, ఏవో తాంత్రికమైనటువంటి పూజలు చేసి వాళ్ళకి ఉపశమనము కలిగించాము, సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చాము అనేవన్నీ వింటూ ఉండటం వల్ల తను కూడా ఇంత గెటప్ వచ్చేసింది కాబట్టి తను కూడా ఏమైనా చేయగలనేమో అనే ఆలోచన వచ్చి ఉండొచ్చు. వచ్చి తర్వాత ఏదన్నా ఇలాంటి బిజినెస్ లాంటిది చేద్దాము అనుకుని ఇట్లా గబుక్కుని ప్రత్యక్షమైందా జనంలోకి? ఆవిడ చెప్పాల్సిందే ఇవన్నీ, కానీ ఆవిడ నోట్లోంచి ఇవన్నీ నిజాలు వస్తాయనేది మనకు తెలియదు. మామూలుగా చూసుకుంటే అంటే కొన్ని ఆర్టికల్స్లో ఎలా ఉంటాయి, ఈ అఘోరాస్ అనే వాళ్ళ వల్లే కొంచెం అంటే ప్రపంచంలో శాంతి కానీ ఇట్లాంటి మంచి పనులు కూడా జరిగాయి వాళ్ళ వల్ల. వాళ్ళు యాక్చువల్గా అయితే నిజంగా అఘోరా దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా భయం వేస్తుంది అంట. వాళ్ళ రూపమే భయం కొలిపేదిగా ఉంటుంది. అలాంటిది మరి ఇవి మన ఏం చూస్తే భయం కాదు కదా, కొంచెం ఇంకా చెప్పకంటే కొంచెం హాస్యంగా కూడా ఉంది ఆవిడ. ఆవిడ గెటప్ కానీ ఆవిడని దగ్గర నుంచి చూస్తే చెవులు ఎక్కి పెట్టుకోవడం, లిప్స్టిక్ వేసుకోవడం, హెయిర్ అంత కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఆమె చూస్తే భయం వేయట్లేదు. భయం వేయట్లేదు కాబట్టే కదా అందరూ వెళ్ళి మాట్లాడారు, అందరూ మాట్లాడుతున్నారు. అసలు మామూలుగా అఘోరాస్ అంటే ఎలా ఉంటారు మేడం, అసలు వాళ్ళ జీవన విధానం ఇవన్నీ ఎలా ఉంటాయి? అసలు ఇప్పుడు వయసు 26 అంటున్నారు కాబట్టి ఆవిడ జుట్టు ఎంత పెరిగింది, ఎంత జడలు కట్టాయి అనేది మనకి కొప్పేసింది కదా. చిక్క కట్టినప్పుడు మనకి తెలియలేదు అది కూడా ఏమన్నా పెట్టిందా అంటే, ఇక్కడ కొంచెం జడలు కట్టి ఉన్నాయి మేబీ. అప్పటి నుంచి ఆవిడ జుట్టు అలా వదిలేసుకుని ఉండొచ్చు. అసలైన అఘోరాలను మీరు చూస్తే అసలు మామూలు వాళ్ళకి ఇంత ఫుడ్ తింటాము, ఇన్ని రకాల ఇవన్నీ వాడతాం, తలకు ఆయిల్స్ అని క్రీమ్లు అని మంచి మంచి ఫుడ్ అని తీసుకుంటాం జుట్టు పెరగడానికి. చూడండి వాళ్ళు ఏం తింటారు, ఏమీ తినరు అని చెప్తారు కదా. మరి వాళ్ళకి వాళ్ళ జుట్టు చూడండి అసలు ఎలా ఉంటుందో తెలుసా? తల ఎక్కడ ఉంటే అంత పైకి జుట్టు కొప్పులు ఉంటాయి, ఎత్తుగా ఉంటుంది. అక్కడి నుంచి నేల మీదకి జడలు ఉంటాయి వాళ్ళకి, అవే గట్టిగా అయిపోతాయి. చిన్నవి పెద్దవి చిన్నవి పెద్ద శివుడికి ఎలా ఉంటాయి, అలా ఇక్కడ వరకు కొన్ని, ఇక్కడ వరకు కొన్ని, కింద వరకు కొన్ని, అలా జిగ్జాగ్గా ఉంటాయి అన్నమాట. ముఖం మీదకి కూడా వచ్చేస్తాయి అవన్నీ. కొన్ని ముడి కట్టేస్తారు, పైకి శిఖలాగా కట్టేస్తారు. కట్టేసి ముఖానికి అడ్డం రాకుండా విభూతులు రాసుకోవాలి కాబట్టి, బూడిదలు రాసుకోవాలి కాబట్టి అలా వదులుతారు. వెనక్కి చూసారంటే మనిషి అంత పొడుగు ఉంటే అంత పొడుగు జడలు ఉన్న వాళ్ళని కూడా నేను చూశాను. ఇప్పుడు నార్త్ సైడ్కి వెళ్తే మనకి ఎక్కువ కనపడతారు. నేను చెప్పాను కదా ఒక ఎపిసోడ్లో ఋషికేశ్,
అక్కడందరూ ఈ సాధువులు ఋషులు మునులు ఉంటారు, హరిద్వారు ఋషికేశ్ అక్కడ ఎక్కువగా వీళ్ళు ఏ చెట్టు కింద చూసినా వీళ్ళంటే వీళ్ళే కాదు, సాధువులు ఋషులు కనిపిస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ అలా వాళ్ళు కూడా బట్టలు వేసుకుంటారు, కాషాయాలు అలాంటివి కట్టుకుంటారు, ఈ జడలు అనేవి ఈ రకంగా కట్టేసి ఉంటాయి. మరి ఈవిడికి ఇంతనే అంటే ఈవిడ కూడా పుట్టి 26 సంవత్సరాలు అయింది. మరి అప్పటి నుంచి ఆవిడ జుట్టు ఎంత పెరిగిందో అంతా మనకి కనిపిస్తుంది. ఆ అఘోరాలు నిజమైన అఘోరాలు చూస్తే అంతంత జుట్లు ఉంటాయి. వాళ్ళు కనుబొమ్మలు కూడా ఒక విధంగా కళ్ళు కనపడని విధంగా కనుబొమ్మలు ఉంటాయి. మరి వాళ్ళకి ఎందుకు అలా పెరుగుతాయో మనకు తెలీదు. బహుశా వాళ్ళ హిమాలయాలు మంచు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటం వల్ల, చూడండి మంచు ప్రాంతాల్లో ఉండే వాళ్ళ శరీరాలు వేరుగా ఉంటాయి, బహుశా వీళ్ళ కూడా అలా మారిపోతాయా అక్కడికి వెళ్ళిన తర్వాత అనేది మనకి తెలియదు. సో వీళ్ళు అక్కడ శ్మశానంలో బూడిదే రాసుకుంటారు భస్మం. వాళ్ళు హోలీ రోజున ఏం చేస్తారు, ఆ చితాభస్మం అక్కడ మణికర్ణికా ఘాట్ అని ఉంటుంది కాశీలో, అక్కడ మొత్తం 24 గంటలు శవాలు కాలుతూనే ఉంటాయి. ఆ చుట్టుపక్కల వాసన కూడా భరించలేం. నేను వెళ్ళినప్పుడు కూడా అసలు భయపడ్డాను అటువైపు వెళ్ళడానికి, అసలు మొత్తం అవే చితులు వెలుగుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు అక్కడ హోలీ పండగ వచ్చినప్పుడు జనానికి తెలుసు ఆ టైంలో వెళ్ళరు ఎక్కువ, వీళ్ళే వెళ్తారు. ఆ మణికర్ణికా ఘాట్ అంటే గంగానది ప్రవహిస్తూ ఉంటుంది, ఓ పక్కన ఒడ్డు వైపు ఈ చివరి నుంచి ఆ చివరికి శవాలు కాలుతూ ఉంటాయి. వీళ్ళు అక్కడ కాలుతున్న శవాల దగ్గర డ్యాన్సులు చేయడము ఆనందంగా అన్నమాట, ఆ చితుల్ని తొయ్యడము. మరి అలాంటివి మనం గూగుల్లో కానీ ఎక్కడైనా కొట్టినట్టయితే మనకు అవి చూపిస్తారు. చూడండి అసలు నా వాళ్ళు ఎలా ఉంటారో చూడండి, అసలు వాళ్ళు ఎటు చూడరు, వాళ్ళ దృష్టి వాళ్ళ ముఖంలో నవ్వు వెలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళ దృష్టి ఎక్కడుంటుందో అసలు వాళ్ళకే తెలియనట్టుగా ఉంటాయి ఆ చూపులు. ఒక విధంగా అటు డ్యాన్సులు చేస్తూ ఆ విభూతి తీసి ఆ భస్మం తీసి రాసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటూ మళ్ళీ ఆ భస్మాన్ని ఇక్కడ చూడండి, ఒకటి ఉంది సిస్టమ్. అక్కడ ఎవ్రీడే లాస్ట్ ఏ శవం అయితే కాలుతుందో ఆ శవం యొక్క బూడిదతోటి శివలింగానికి అర్చన చేయటం అనేది ఆచారం. ఎందుకంటే శివుడు శ్మశానంలో ఉంటాడు, ఆయన అది రాసుకుంటాడు, ఆయనకి ఇష్టం అని అంటారు కాబట్టి లాస్ట్ కాలిన శవం యొక్క భస్మంతో చితాభస్మంతో అభిషేకం చేస్తారు. ఆ టైంలో భక్తులు ఎవరన్నా ఉంటే దాన్ని విభూతిగా కూడా పెడతారు, భయం లేని వాళ్ళు పెట్టించుకుంటారు. వీళ్ళు కూడా ఆ కాలినటువంటి చితాభస్మంతో ఆ హోలీ రోజున అక్కడ అభిషేకం చేయిస్తారు. సో మళ్ళీ చేసుకుంటారో చేయిస్తారు, తర్వాత అదంతా ఒళ్ళంతా పోసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుని హోలీ చేసుకుంటారు. అలా అంటే ఇప్పుడు ఇలాంటి అఘోరి మాత లాంటి వాళ్ళు రావడం వల్ల మనం మాట్లాడుకుంటున్నాం అఘోరాజ్ గురించి, అంటే అలాంటి వాళ్ళకి అంటే నిజంగా తెలియని వాళ్ళకి చాలా అంటే నిజంగా ఇంతేనా ఇలానే ఉంటారా అని అనుకునే ఆ డౌట్ వస్తుందంటారా మేడం? ఫైనల్గా ఎందుకు రాదు? ఇప్పుడు ఈవిడ ఒరిజినల్ సాధువు అయితే అలా ఉండదు ఆవిడ. నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఎందుకు అదంతా చెప్పానంటే, వాళ్ళ యొక్క బీభత్సమైనటువంటి స్వరూపాన్ని నేను కూడా చూశాను. రాత్రిపూట 11 గంటల సమయంలో కాశీలో అక్కడక్కడ వీళ్ళు కనిపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా ఆ చితాభస్మంతో అభిషేకాలు చేయించుకోవడం అవి చేస్తారట. అన్నీ మనం చూడకపోయినా అక్కడక్కడ కొన్ని మన కంట్లో పడుతూ ఉంటాయి ఆ టైంలో. అందుకే దర్శనానికి చాలామంది వెళ్ళరు, కానీ ఆ మణికర్ణిక ఘాట్ దగ్గర కొంచెం కనిపిస్తారు వీళ్ళు. మరి వాళ్ళ పూర్తి స్వరూపాన్ని నేను చూశాను. చూసిన మీద ఈవిడ చూస్తే అయితే కాస్మెటిక్ మేకప్ లాగా ఉంది ఈవిడ, ఒక్క దిగంబరంగా ఉండటం అనే లక్షణం తప్పితే మిగతావి సాధువులాగా లేవు. వాళ్ళు విభూతే పెట్టుకుంటారు, దాని మీద ఏంటో నల్లటి ఏంటో బొట్టు పెడతారు వాళ్ళు. మేబీ ఆ బొగ్గు ఉంటుంది కదా, ఆ బొగ్గు మసిని ఏమన్నా పెట్టుకుంటారా బొట్టుగా అనేది నాకు డౌట్ వస్తుంది. కొంతమంది బెగ్ చేయటం కోసము ఇలాంటి అవతారాలు వేసుకుని బెగ్ చేస్తూ ఉండటం కూడా నేను చూశాను. వాళ్ళు కూడా ఇలాగే అసలైన అఘోరాలు కాదు. వాళ్ళు కొంచెం పొట్టగుట్టు బట్టలు వేసుకుంటారు, వాళ్ళు వేసుకుని ఇలాగే మేకప్లు చేసుకుని జుట్టంతా జడలగట్టి ఉంటుంది, కానీ ఇట్లాంటి మేకప్ వేసుకొని బెగ్ చేస్తూ ఉంటారు. డబ్బులు బెగ్ కూడా చేయరు, ఒక చోట కూర్చుంటారు. ఎవరైనా మళ్ళాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు పాపం అని చెప్పి వాళ్ళకి ఏదైనా ఇస్తూ ఉంటే తీసుకుంటారు. ఇంకా కొంతమంది తీసుకోరు కూడా, కానీ అలా మేకప్ వేసుకుని అక్కడ కూర్చుంటారు. ఎవరిని డిస్టర్బ్ చేయరు, ఎవరితో మాట్లాడరు. మనం వెళ్ళి మాట్లాడితే కూడా నవ్వుతూనే మాట్లాడతారు. మరి ఈవిడికి ఆ లక్షణాలు ఎక్కడున్నాయి? మన కామన్ మ్యాన్ లాగానే ఆవిడ కోపతాపాలు వస్తున్నాయి, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవడం. చూడండి ఆవిడ కారు దిగి కారు డోర్ ఎలా వేసిందో, మరి అంత కోపం వస్తుంది ఆవిడకి. ఒరిజినల్ క్వాలిటీస్ లేనే లేవు, అసలు శాంతమే లేదు. అంటే ఇప్పుడు మామూలుగా ఒక వయసు వాళ్ళని తీసుకుని మాట్లాడితే ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడుతున్నారు ఆవిడ. అంటే చాలా నార్మల్గా, చాలా కామన్ మ్యాన్ లాగా, కామన్ ఉమెన్ లాగా మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా క్వాలిటీస్ లేవు. చూద్దాం మేడం, మరి అఘోరి మాత
కేసు ఎంతవరకు వెళ్తుందో మరి వెయిట్ చేసి చూద్దాము. చాలా హల్చల్ అయితే చేస్తున్నారు, మరి నేను చూపిస్తాను, నేను అంత చూస్తాను. అది అది ఆవిడ అలా అనకూడదు ఇప్పుడు, ఎందుకంటే ముత్యాలమ్మ గుడి దగ్గరికి వచ్చి ఆవిడ తపస్సులాగా చేసి పూజ చేసి నేను ఆపానని చెప్పారు కదా. వెళ్తూ వెళ్తూ నేను బద్రీనాథ్ వెళ్తున్నాను, ఇక్కడ నేను వచ్చే లోపల బీభత్సం జరుగుతుంది అని ఒకసారి, నేను వచ్చిన తర్వాత నేనే బీభత్సం సృష్టిస్తాను నన్ను అంటే ఏ కాంటెక్స్ట్లో అనటం జరిగిందంటే, ఈ పోలీసు వాళ్ళు ఈవిడిని అరెస్ట్ చేస్తామని అనటము, ఈ మన మీడియా వాళ్ళు ఆవిడని అనేక విధాలుగా ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఇలా నాకు సపోర్ట్ చేయండి మీడియా వాళ్ళు ఇలా చేస్తారా అని అడిగినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు అన్నమాట అవి, నాకు సపోర్ట్ చేయండి ఇలా చేస్తారా నన్ను, నేను వచ్చిన తర్వాత బీభత్సం సృష్టిస్తాను అని చెప్పడం జరిగింది. అలా చేయకూడదు. అఘోరాలు కానీ అఘోరీలు కానీ మనకి మంచి చేస్తారు. ఇప్పుడు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితము మనకి ఈ ముస్లిమ్స్ యొక్క ధ్వంసాల నుంచి కాపాడింది అఘోరాలే. కాశీ తీసుకోండి, ఆ చుట్టుపక్కల తీసుకొని నార్త్లో ఉంటారు కాబట్టి అక్కడ సంగతి, మరి అలా కాపాడతారే కానీ ఇలా బీభత్సం సృష్టించరు వాళ్ళు, బీభత్సాన్ని ఆపుతారు. మరి ఈవిడ అలా మాట్లాడడం అనేది ఆవిడ కోపానికి ఒక నిదర్శనం. వాళ్ళు అలా చేయరు, శాంతంగా ఉంటారు. అంతగా ఆవిడ అలా చేయాలనుకుంటే చక్కగా బట్టలు కట్టుకొని నువ్వు తిరుగు సమాజంలో తిరిగి నువ్వు నిరూపించుకో, నన్ను నేను నిరూపించుకుంటాను ప్రూవ్ చేసుకుంటాను అంటున్నప్పుడు నిరూపించుకోండి. మీరు ఒక చిన్న కుటీరంలాగా మీరు వాళ్లే వేస్తారు, భక్తులు ఎవరైనా ఉంటే వాళ్లే వేస్తారు కుటీరాల్లాగా, మీరు అక్కడ కూర్చోండి, మీ నమ్మకం కలిగిన వాళ్ళు వస్తారు, అప్పుడే మీరేంటో ప్రూవ్ అవుతుంది కదా. ఇలా బట్టలు లేకుండా తిరిగితే అందరూ భయపడతారు, ఇంకో రకమైనటువంటి ఏవగింపు అలాంటివి కలుగుతాయి. ఇంకొకటి స్త్రీలందరికీ అది కొంచెం ఇబ్బందికరము, అవమానంగా అనిపిస్తుంది, చూసే మగవాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది చాలా అంటే చాలా. అట్లీస్ట్ ఆ ఇంటర్వ్యూ తీసుకునే సమయంలోనైనా సరే ఆవిడ ఏదన్నా ఒకటి కప్పుకుని ఉండవలసింది, ఇబ్బందికరము కొంచెం భయంగా కూడా. మరి మీడియా వాళ్ళు ట్రై చేశారా లేదా తెలీదు, మరి ఆవిడైనా సరే నేను మీడియాలో ఇలా కనిపిస్తున్నాను ట్రోల్స్ వస్తున్నాయని ఫీల్ అవుతున్నప్పుడు ఆవిడైనా ఆ టెంపరీగా ఏదైనా సమాజం కోసం, తన కోసం శివుడి కోసం కాకపోయినా సమాజం కోసం ఒకటి ఏదైనా కప్పుకుని ఉండవలసింది. అప్పుడు ఈవిడకి ఇలాంటి విమర్శలు ట్రోల్స్ వచ్చేవి కావు. థ్యాంక్ యూ మ్యామ్.